హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్స్ ఛానల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి 70 మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ నుండి కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. టాపిక్లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ అండ్ ఎంకరేజ్ మీ ఛానల్. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మనం మేనేజర్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. బ్యాంకులో గవర్నమెంట్ జాబ్ అంటే మీరే ఊహించుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి మనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 28 దాకా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అండ్ ఫీ పేమెంట్ కూడా ఈ నెల 28 దాకా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అయితే ఎలాంటి ఎక్స్టెన్షన్ అయితే లేదు. అంటే వేరే నోటిఫికేషన్ సంబంధించి 1 or 2 డేస్ అయితే ఎలాంటి ఎక్స్టెన్షన్ లేదు. అండ్ ఆన్లైన్లో ఎగ్జామ్ వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా 25 August రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మేనేజర్ దాంట్లో మనకి అరౌండ్ 23 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క 23 పోస్టులు మనకు ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఎక్సి సర్వీస్మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీల యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క పే స్కేల్ కనుక గమనించిన అయితే 23,700 నుంచి 42,020 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళకు కొన్ని ఎలవెన్సెస్ అవన్నీ కూడా కలుపుకొని దాదాపుగా వీళ్ళకు 51,641 రూపాయలు అయితే వీళ్ళకు రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండేటటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ కానీ మనకు అటు సైడ్ ఉండేటటువంటి తమిళనాడు కానీ అప్లికేషన్కి అయితే ఎలాంటి ఛాన్స్ లేదు. సో ఇక లోకల్ క్యాండిడేట్ అని ఏ విధంగా వాళ్ళు డిసైడ్ చేస్తారని అంటే, ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క 13 జిల్లాలలో ఏదో ఒక జిల్లాకు చెందినటువంటి పర్సనే ఉండాలి. లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీరు 10th కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ వేరే లొకాలిటీలో వేరే స్టేట్లో కనుక మీరు చదివి ఉన్నట్లయితే, అయినప్పటికీ మీ యొక్క అకాడమిక్ ఇయర్లో 4 consecutive అకాడమిక్ ఇయర్స్ అంటే కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో ఆ జిల్లాకు చెందిన వాళ్ళు, లేదా మీరు ఒక్కో జిల్లాలో 3 ఇయర్స్, ఓ జిల్లాలో 2 ఇయర్స్, ఓ జిల్లాలో 1 ఇయర్, ఆ విధంగా మీరు డిస్ట్రిబ్యూట్ అయ్యి చదివి ఉన్నట్లయితే ఓవరాల్గా 7 ఇయర్స్ మీరు ఏ స్టేట్లో చదివి ఉంటారో ఆ స్టేట్ని వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ 7 ఇయర్స్ మీ యొక్క మిడిల్ గ్యాప్లో వచ్చినప్పటికి కూడా ఫైనల్గా మొత్తం కలుపుకున్నట్లయితే 7 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ వైజ్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏపీ సంబంధించినటువంటి మీకు అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే కానీ లోకల్ ఏరియా క్యాండిడేట్లకు రిసీవ్ చేసుకోరు. అండ్ ప్రైజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేట్ అండ్ 1/6/2019 బేస్ పైన. అండ్ దాంతోపాటు ఎవరైతే ఒక 1991 కంటే ముందు పుట్టి ఉండకూడదు, అదేవిధంగా 1999 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు ఓసీ క్యాండిడేట్స్కి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇంకా గమనించినది ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్. ఈ విధంగా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్. అకాడమిక్ క్వాలిఫికేషన్ యొక్క గమనించినైతే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో మీకు మినిమం 50% మార్క్స్ వచ్చింటే సరిపోతుంది. అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏది చేసినా కూడా సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫీ కనుక గమనించినైతే మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 413 రూపీస్, ఓబీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి 590 రూపీస్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక పేమెంట్ అనేది మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ చేసినట్లు సరిపోతుంది. మోస్ట్లీ మీరు ఆన్లైన్లో చేసేయండి. ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంటుంది. అండ్ మీరు డీటీ అలాంటి తీసినట్లయితే ఏ చిన్న నెంబర్ కనుక మిస్టేక్ చేసినా కూడా టోటల్ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆన్లైన్లో చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనించినైతే ఫస్ట్ వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, లేదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది నామినల్గానే ఉండడం జరుగుతుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకు మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నో అదర్ లాంగ్వేజెస్ ప్రిఫరబుల్. అంటే ఎగ్జామ్ అనేది మనకు తెలుగులో ఉండే ఛాన్స్ ఉంది, అంటే తెలుగులో మాత్రం ఉండే ఛాన్స్ లేదు. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఐబీపీఎస్ ఎగ్జామ్ ఏ విధంగా బ్యాంక్ ఎగ్జామ్ ఉంటుందో సేమ్ ప్రాసెస్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కేవలం 60 మినిట్స్లో అవడం జరుగుతుంది. ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటీ టు ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అరౌండ్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి. బట్ 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. సో నెగిటివ్ కూడా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం దీనికి అప్లై చేయాలి. అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూకి 12.5 మార్క్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. దానికైతే నెగిటివ్ అయితే ఉండదు.
అండ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్ అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి గమనించాం. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ది ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. 13 డిస్ట్రిక్ట్స్లలో వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సేమ్ ఐబీపీఎస్ ఏ విధంగా అయితే మనం అప్లై చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పైన మనకు ఆల్రెడీ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రాసెస్ మీరు ఇక్కడ చేస్తే అయిపోతుంది. కాకపోతే ఈ నెల 28 దాకా టైం ఉంది, అంటే మనకు జస్ట్ 18 డేస్ మాత్రం టైం ఉంది. సో చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెరిఫికేషన్ సంబంధించి అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు 3 ఇయర్స్ వీళ్ళు బాండేజ్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీ నుంచి మినిమం 3 ఇయర్స్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని బాండ్ రాయించుకుంటారు. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సంబంధించి ఏదైనా ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లై చేసేటటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి రిమైనింగ్ పోస్టుల యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. సేమ్ వీళ్ళకి అదే రోజు 25 తారీఖు రోజు వీళ్ళ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మనకు మేనేజర్ ఎగ్జామ్ ఉంటుంది, అదే రోజు మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకి ఇది ఒకటి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ పెడతారా, ఏ విధంగా పెడతారా అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ స్టాఫ్ అసిస్టెంట్ యొక్క బేసిక్ పే కన్నా గమనించినైతే 11,765 నుంచి 31,540 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఉండేటటువంటి అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 25,395 రూపాయలు అయితే వీళ్ళకి ఫస్ట్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. సో 25,000 అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ వీళ్ళకు కూడా లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకు మేనేజర్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఓసీ క్యాండిడేట్స్కి 28 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ రిలాక్సేషన్ దీన్ని కూడా వర్తిస్తుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిగ్రీలో మినిమం 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో మేనేజర్కి స్టాఫ్ అసిస్టెంట్కి మనకు తేడా 10% మార్క్స్ కాబట్టి 40% అంటే మినిమం పాస్ మనకు 35% కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోవచ్చు. సో 5-10% ఈజీగా మనకి ఇంక్రీజ్ అయితే అయి ఉంటుంది. అండ్ ఎవరికైతే ఒక తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం వస్తుందో, ఎవరికైతే తెలుగులో మాట్లాడడం వస్తుందో వాళ్ళకు మాత్రం ఇందులో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి, బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే మనకు కామన్గా ఆల్రెడీ ఇంగ్లీష్ చదివినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా మినిమం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఫీ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి 430, అండ్ ఓసీ అండ్ ఓబీసీకి మాత్రం 590 అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ ఫీ అనేది వర్తిస్తుంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది గమనించినట్టు సేమ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్, ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు. 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. అండ్ సేమ్ 13 డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామ్ సెంటర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మేనేజర్కి దీనికి మధ్య ఉండేటటువంటి తేడా మ్యాక్సిమం యొక్క 10% మార్క్స్ మాత్రమే, రిమైనింగ్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి మనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. దాని యొక్క లింక్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి అదేవిధంగా స్కాన్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. సో ఈ విధంగా మనకు చిన్న చిన్న పాయింట్ వైజ్ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్కి మనకు 10 డేస్ ముందర ఈ యొక్క ఎగ్జామ్ సిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదేవిధంగా ఈ కాల్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రిపోర్టింగ్ టైం అనేది మెన్షన్ షుడ్ బీగా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క టైంలో మీరు అక్కడికి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక ఫైలింగ్స్లలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర మనకైతే లింక్ అనేది ఇంకా యాక్టివేట్ చేయలేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇక్కడ మనకు లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. లింక్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ సంబంధించి అదేవిధంగా స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఇంకా లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. అండ్ దాంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యొక్క మనకు యానెక్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఈ విధంగా మన కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈ విధంగా మనకు అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్ ప్రొఫార్మ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అయితే లేదు ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి యొక్క ప్రొఫార్మ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని రిక్వైర్డ్ అథారిటీ తోటి ఆ యొక్క ఫామ్ అనేది మీరు యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఒక APCOB నుంచి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి 77 మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు ట్రై చేయండి. సో ఎవరైతే ఈ యొక్క ఏపీ క్యాండిడేట్స్ ఉంటారో డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు డేట్ తగలుదాం, అప్పుడు స్ట్రెడ్ నో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Yeah.